అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ పై చిన్నగా బస్ స్టార్ట్ అయింది హౌస్లో తీసుకువచ్చిన కొత్త రూల్స్ కొత్త టాస్క్లు సభ్యులను పెడుతున్న ఇబ్బందులు చూసి ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు కూడా చిన్నగా కనెక్ట్ అవుతున్నారు మొదటి రోజు రాత్రి మంచిగా చికెన్ తో అన్నం పెట్టి నిద్రపోవడానికి మాత్రం దుప్పట్లు లేకుండా చేశారు ఇంట్లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ రెడీ అయ్యేందుకు వారు తెచ్చుకున్న నగులను కూడా పంపించడం లేదు ఇలా పాపం ఉల్టా పుల్టా అని బాగానే ఆడేసుకుంటున్నారు అయితే సభ్యులు కూడా ఇవన్నీ భరించేందుకు సిద్ధపడే వచ్చినట్లు కనిపిస్తున్నారు ఎందుకంటే దుప్పట్లు ఇవ్వలేదని ఎవరు బాగా పొద్దున్నే కాఫీ ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తున్నారు బిగ్ బాస్ దయచేసి కాఫీ పంపండి అంటూ బతిం నాడుకుంటున్నారు ఇక బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అయితే నట్టెంట వినిపిస్తూనే ఉంటాయి వాటిలో నామినేషన్లు ఎవరున్నారు ఈ వారం ఎవరు ఎలిమినేషన్ కాబోతున్నారు ఏ కంటెస్టెంట్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అనే ప్రశ్నలు బాగా ఇందులో ముఖ్యమైనది అయితే రెమ్యునరేషన్ గురించి అనే చెప్పాలి ప్రస్తుతానికి హౌస్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు వీరిలో ప్రియాంక జైన్ రెమ్యునరేషన్ దాదాపు వారానికి రెండు లక్షల యాభై వేల ఐదు వందల రూపాయల వరకు ఇస్తున్నారని టాక్ హౌస్లో ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలకు రెండున్నర లక్షల చొప్పును ఇస్తారట ఇక ఈ సీజన్ మొత్తంలో యాక్టర్ శివాజీకే అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే శివాజీ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఉండొచ్చు కానీ తొంభై ఆరు సినిమాల్లో నటించాడు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు పైగా రాజకీయంగా కూడా శివాజీ కీలక వ్యాఖ్యలు చేసి ఉన్నారు ఆ పరంగా కూడా సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు అంటే మొత్తానికి శివాజీకి బజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తి బిగ్ బాస్ కి రావాలంటే కాస్త గట్టిగానే అడుగుతాడు సో ఆయనకు వారానికి నాలుగు లక్షల వరకు ఇస్తున్నట్లు గట్టిగా టాక్ నడుస్తోంది ఇక సింగర్ ధామినికి తెలుగులో మంచి గుర్తింపు ఉంది ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడిన అనుభవం ఆమె సొంతం మరి అలాంటి కెరియర్ని కాస్త పక్కన పెట్టి రావాలంటే నామని కాస్త రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా అందుకే ఆమెకు వారానికి రెండు లక్షల రూపాయలు ఇస్తున్నట్టు చెప్తున్నారు ఒకవేళ పదిహేను వారాలు ఉంటే ఆమెకు ముప్పై లక్షల వరకు వెళ్తుంది అనమాట రెమ్యునరేషన్ కింద ఇక బిగ్ బాస్ కి ప్రిన్స్ యావర్ అవసరం కంటే కే బిగ్ బాస్ అవసరం బాగా ఉంది కాబట్టి ప్రిన్స్ యావర్ అంత గొప్ప రెమ్యునరేషన్ తీసుకోకపోవచ్చు ఇక అంతేకాకుండా స్టేజ్ మీద తన ఆదాయం గురించి కామెంట్స్ చేస్తున్నాడు ఏడాదికి ఐదు లక్షలు యావరేజ్ కింద సంపాదించి చెప్పాడు ఇక్కడ కూడా పెద్దగా ఆశించేందుకు అవకాశం లేదు యావరికి వారానికి లక్ష యాభై వేలు ఇస్తున్నట్లు చెప్తున్నారు శుభశ్రీ రాయగురు ఈ అమ్మడు యాక్టర్ మాత్రమే కాకుండా లాయర్ కూడా అంటే బయట రెండు చేతుల సంపాదిస్తుంది పైగా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అలాంటప్పుడు కాస్త ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా ఈమెకు వారానికి రెండు లక్షలు ఇస్తున్నట్లు చెప్తున్నారు ఇక ఈ సీజన్ లో షకీలాకు మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది నిజానికి ఈ సీజన్ లో సెకండ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ షకీలాకి ఇస్తున్నట్లు తెలుస్తుంది ఈమెకు వారానికి మూడు లక్షల రూపాయలు ఇస్తున్నారని టాక్ నడుస్తుంది ఇక ఆట సందీప్ విషయానికి వస్తే అటు సోషల్ మీడియాలో ఇటు బుల్లిద్దర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడు సినిమా పాటలు కూడా కొరియోగ్రఫీ చేస్తున్నాడు పైగా ఇటీవలే నీతోనే డాన్స్ టైటిల్ గెలిచాడు అతనికి ఇప్పుడు మంచి ఫాలోయింగ్ టీవీ షోలో డిమాండ్ కూడా ఉంది కాబట్టి ఆట సందీప్ కి వారానికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల రెమ్యూరేషన్ ఇస్తున్నట్లు సమాచారం ఇక కార్తీక దీపం సీరియల్లో మెయిన్ విలన్ గా చేసిన కన్నడ బ్యూటీ శోభా శెట్టికి వారానికి రెండు లక్షల ఇరవై వేల రూపాయల పారితోషికం ఇస్తున్నట్లు టాక్ జబర్దస్త్ లో కమెడియన్ గా చేసిన టేస్టీ తేజాకి యూట్యూబర్ గా మ్యాచ్ ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా మూవీ ప్రమోషన్స్ తో తేజ బాగా పాపులర్ అయ్యాడు తేజాకి వారానికి లక్ష యాభై వేల రూపాయల రెమ్యూనూరేషన్ ఇస్తున్నట్లు సమాచారం ఇక సరైన గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న రతికా రోజు వారానికి రెండు లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణకి వారానికి లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తున్నట్లు చెప్తున్నారు ఇక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన బోల్డ్ బ్యూటీ కిరణ్ రాథూర్ వారానికి మూడు లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తోంది వారానికి మూడు లక్షలు అంటే పదిహేను వారాలు నలభై ఐదు లక్షలు రెమ్యూనరేషన్ అందుకునే అవకాశం ఉంటుంది ఇక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కి వారానికి లక్ష చొప్పున ఇస్తున్నట్లు టాక్ శివాజీ ఆట సందీప్ తర్వాత కాస్త బజ్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అమర్దీప్ అంతేకాకుండా టాప్ రేటెడ్ సీరియల్స్లో లో యాక్ట్ చేస్తున్నాడు ఎప్పుడు ఏదో ఒక టీవీ షోలో సందడి చేస్తూనే ఉంటాడు అందుకే అమర్దీప్ కాస్త ఎక్కువగానే రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది వారానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తున్నట్టు టాక్ ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో తెలపండి